నమస్కారం. డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఛాతీల నొప్పితో బాధపడి ఉంటాం. ఆహారం జీర్ణం కాకపోయినా పుల్లటి ఆహార పదార్థాలు తీసుకున్నా వెంటనే ఛాతీలో నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఛాతీలో నొప్పి రావడానికి ప్రధాన కారణం గ్యాస్ అని చెప్పొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యల వల్ల కూడా ఛాతీలో నొప్పి కలుగుతుంది. హృదయ సంబంధిత రోగాలను ముందుగా ఛాతీ నొప్పి ద్వారా గుర్తించవచ్చని నిపుణులు కూడా సూచిస్తుంటారు. మరి ఇంతకీ మనకు ఛాతీలో వచ్చిన నొప్పి గ్యాస్ కారణం లేదా గుండె వ్యాధికి కారణమా? ఇలాంటి ఛాతీ నొప్పి గుండెకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలియజేయడానికి ఇమేజ్ హాస్పిటల్స్ కు చెందిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ తుమ్మల గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి గుండె సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్కారం అండి. సార్, నిజంగా ఛాతీ నొప్పి, ఛాతీలో మంట వస్తూ ఉంటుంది, అలాగే గుండె నొప్పి కూడా అవే చెప్తూ ఉంటారు. నిజంగా మనకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది సార్? అసలు ఛాతీ నొప్పి ఎందుకు వస్తుంది? సో ఛాతీ నొప్పి వచ్చినప్పుడల్లా గుండెపోటు వచ్చినట్టు కాదు, కానీ గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ నొప్పి వచ్చే అవకాశాలు 90 నుంచి 95% ఉంటాయి. కొంతమందికి మాత్రమే షుగర్ ఉన్న వారికి ఆ ఒక నరాలు కొద్దిగా ఉత్తేజపరచకపోవటం మూలాన ఛాతీ నొప్పి తక్కువగా షుగర్ ఉన్నవారికి తెలుస్తుంది. కానీ 95% వరకు 95% వరకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు, అంటే గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీలో నొప్పి అనేది రావటం అనేది వస్తుంది. ఛాతీ నొప్పి ఎట్లా వస్తుంది? ఛాతీలో పట్టేసినట్టు కానీ లేకపోతే లాగినట్టు కానీ పీకినట్టు కానీ ఉంటుంది. ఎడం చేతి లోపల భాగానికి వస్తుంది. తర్వాత మెడలోకి కానీ దవడల్లోకి కానీ వచ్చే అవకాశాలు 20 నుంచి 30% వరకు ఉంటాయి. దీంతోపాటు చెమట పట్టడం, కళ్ళు తిరగటం, కొంతమందికి ఆయాసం రావటం, లేకపోతే పూర్తిగా స్పృహ కోల్పోవటం, కొంతమందికి ఎడం చేతి కూడా కుడి చేతికి కూడా నొప్పి రావటం, కుడి చేతితో పాటు కొద్దిగా కాళ్ళు చచ్చుబడిపోయినట్టు, ఏదో తిమ్మిర్లు వచ్చినట్టు ఇట్లా రావటం, వాంతి వచ్చే అవకాశాలు, విరోచనంకి వెళ్ళాలి అని అనిపించేది, ఇట్లా మల్టిపుల్ అదర్ అంటే ఒక ఛాతీ నొప్పితో పాటు మిగతా అన్నీ కూడా ఉండే అవకాశాలు, ఏదో ఒకటన్నా ఉండే అవకాశాలు 60 నుంచి 70% వరకు ఉంటాయి. సో వీటిలో ఏది ఉన్నా సరే వారు డెఫినెట్గా వెళ్ళి ఈసీజీ ఒకసారి తీయించుకుని ఛాతీ నొప్పి గుండెకి సంబంధించిందా కాదా అనేది కనుక తెలుసుకుంటే వీరు ముందుగా ఆ గోల్డెన్ అవర్స్ ఆ ఒక 4 గంటల నుంచి 6 గంటల లోపు కనుక ప్రధానంగా మనం చికిత్స హార్ట్ అటాక్స్కి అందించగలిగితే డెఫినెట్గా మనం ప్రాణాలని చాలామందిని కాపాడవచ్చు. అలాగే సార్, కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం అంటే వాళ్ళకి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది, అలాంటి టైంలో వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు, ఒకవేళ అది హార్ట్ ప్రాబ్లం అనుకోండి, అలా ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్? సో చాలామంది ఫస్ట్ గుండెపో ఛాతీ నొప్పి రాగానే గ్యాస్ వచ్చింది అని చెప్పి చాలామంది అశ్రద్ధ చేయటం, దీన్ని లేట్గా హార్ట్ అటాక్స్ వచ్చి 48 గంటలు గడిచిన తర్వాత రావటం అనేది తరచూ చూస్తూనే ఉంటాం. వీరిలో ఏదన్నా ఇందాక చెప్పినట్టు చెమటలు పట్టిన, ఆయాసం వచ్చిన, గుండె దడొచ్చిన, లేకపోతే కళ్ళు తిరుగుతున్నట్టున్న, వాంతులు విరోచనాలు అట్లా ఏమన్నా అనిపించినా సరే డెఫినెట్గా ముందుగానే వచ్చి ముందుగానే ఈసీజీ ఒకసారి తీయించుకుంటే డెఫినెట్గా వారికి ఈ ఛాతీ నొప్పి గుండె నొప్పి అయ్యిందా లేదా అని తెలుస్తుంది. ఇంకొకటి, చాలామంది ఈనో ప్యాకెట్ తాగటమే కానీ లేకపోతే గ్యాస్ బిల్లు వేసుకోవటమే కానీ తరచూ జరుగుతూ ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే డెఫినెట్గా 90% వచ్చి ఈసీజీ తీయించుకుంటే మనం నిర్ధారణ చేయడానికి హార్ట్ అటాక్ ఏమైనా ఉందా లేదా అని నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ తీయించుకోకుండా అట్లాగే ఇంకొక 2-3 సార్లు చేసి కొంత లేట్ అయిన కొద్దికి ప్రాణాంతకం అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి వేసుకున్న తర్వాత కూడా అంటే కొద్దిగా ఇబ్బంది తగ్గుతుంది అంటే కొంత టైం అన్నా తీసుకోవచ్చు, 1 రోజు 2 రోజులు చూసి చేయించుకోవచ్చు. కానీ వేసుకున్న తర్వాత ఈనో తాగిన తర్వాత కూడా తగ్గలేదు అంటే డెఫినెట్గా ఒకసారి దగ్గరలో ఉన్న ఈసీజీ పూర్ణం అంటే ఈసీజీ కంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది, దగ్గరలో కూడా ఇప్పుడు ఈసీజీ తీసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరగటం వల్ల ఫోన్లోనే ఈసీజీ తీసే పరికరాలు, హోమ్ ఈసీజీ మానిటరింగ్ సిస్టమ్ ఇవన్నీ రావటం జరిగింది. సో వీటిలన్నిటి ద్వారా అసలు ఈసీజీ కనుక తీసుకుంటే డెఫినెట్గా హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. హలో అండి. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. ఇంకొక